చేయాలి. సో దానికోసం ఏం చేయాలనేది చేస్తాడు. కానీ జెన్యున్గా కన్ఫ్యూజ్ అయిందిరా, ఇట్లా వీడు పెట్రోల్కి డబ్బులు అడుగుతుండు, ఇక్కడ సాంగ్ ఏమైంత రిచ్గుందని జెన్యున్గా అందరూ కన్ఫ్యూజ్ అయినరా, లేదో ఊరికేనే ఏదో వేసుకుందామని అట్లా వేస్తున్నారా? నాకు జెన్యున్గా డౌట్. ఎందుకంటే సినిమాలు చూసినోడు ఎవరికి డౌట్ రాకూడదు. డ్రీమ్ సాంగ్ అనే కాన్సెప్ట్ మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర గోవాకి బస్సులు వెళ్ళడానికి డబ్బులు లేనప్పుడు కూడా నీ అమ్మాయి యుఎస్కి ఫ్లైట్లు వెళ్ళాలని విజువల్లో చూసేటోడిని. సో ఓకే, ఆ ఐడియా మీకు రాలేదు డ్రీమ్ సాంగ్ అని, సరే వాడు మధ్యతరగతోడు, పిస్నారోడు, డబ్బులు లేవు, వాడు బాగుపడాడు లైఫ్లో, వాడు డబ్బులు సంపాదించి పెళ్ళి చేసుకోలేడు అట్లా. అంటే సినిమా చూస్తే అన్ని లాజిక్లు, అన్ని రీజన్లు ఉంటాయి. మరీ మేము అంత ఫూల్స్ కూడా కాదు. ఇక్కడ రూపాయి పెట్రోల్కి డబ్బులు అడుగుతున్నాడు, మళ్ళీ పెళ్ళేమో ఎట్లా చేసుకుంటాడు, అంత లాజిక్ లేకుండా అయితే దియ్యము. సో ఎవరెవరికి ఇట్లాంటి డౌట్లు ఉన్నాయో April 5th అన్నీ ఇలాంటి డౌట్లు క్లియర్ అయిపోతాయి. రాజుగారు ఫనీకి ఇంకో క్లారిటీ ఇస్తా. ఇప్పుడు సరే జాగ్రత్త పడే, ఒక దగ్గర ఎవరో రాస్తే పంపించారు సార్ అక్కడ మంచి చెప్పులు వేసుకున్నాడు సార్ అని, ఆ చెప్పులు బ్రాండ్లు కూడా డూప్లికేట్ దొరుకుతున్నాయి, అది మర్చిపోతే ఎట్లా? అది ఒరిజినల్ బ్రాండ్ అని ఎలా అనుకుంటారు? ఇవాళ బర్బరి మొన్న ఎవరో పంపించారు నాకు సార్ ఈ షర్ట్లు కావాలని, బర్బరీ తీస్తే యాజ్ ఇట్ ఈజ్ వాడు తర్వాత చెప్తున్నాడు సార్ ఇది 2000 అని. 2000 అయిందిరా బర్బరీ, 30,000 కదరా సార్ ఇది డూప్లికేట్. అట్లా ఇవాళ ప్రతి ఒక్కదానికి ఆప్షన్స్ ఉన్నాయి. సినిమా సినిమాగానే చూడాలి, మనము గెలకడం మొదలు పెడితే అన్ని పైకి వస్తుంటాయి. సో సినిమాలో ఇన్వాల్వ్ అయితే ఇవి ఏం రావు. ప్రమోషన్స్ కూడా